్రీస్తు పరిశుద్ధనాంలో మీ అందరికీ నా వందనములు కుమారుడికి తండ్రిని ప్రశ్నించే అధికారము ఉందా తండ్రిని నిలదీసే అధికారము కుమారునికి ఎన్నడూ లేదు సహోదరుడా ఏ తండ్రి తన కుమారుడు ఎదిరిస్తే తండ్రి ఇష్టపడడు ఎందుకంటే కుమారుడు తండ్రికి లోబడవలసిన బాధ్యత కుమారుడికి ఉంది అధికారం లేదు అని తెలిసి కూడా కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు మరి ఇది కుమారుడికి క్షేమమా కాదా అనేది మనము తెలుసుకుందాం సహోదరుడ కుమ్మరివాడు ఒక మట్టి ముద్దను తెచ్చుకొని ఒక కుండలు చేసేటప్పుడు తన కిష్టం వచ్చినకుండా కుమ్మరివాడు చేయగలడు ఒకసారి పెద్ద కుండ చేయొచ్చు ఒకసారి చిన్న కుండా చేయొచ్చు ఒకసారి చిన్న పాత్ర చేయొచ్చు ఒకసారి పెద్ద పాత్ర చేయొచ్చు ఏ పాత్రైనా చేయుటకు కుమ్మరి అధికారం ఉందా లేదా ఉంది మరి కుమ్మరి వాడికి ఏ పాత్రైనా చేసే అధికారం ఉండి అని నీవు తెలుసుకొనగలిగినప్పుడు దేవాది దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఒక పాత్రగా ఆయన నిన్ను చేసి ఉన్నాడు అప్పుడు మనిషి దేవుడు నేమంటున్నాడు దేవుడే నన్ను ఈ విధంగా సృష్టించినాడు దేవుడే నన్ను ఈ పాత్రగా చేసినాడు దేవుడే నన్ను ఈ పనికరాని పాత్రగా చేసినాడు దేవుడే నన్ను కుంటివాడిగా చేసినాడు దేవుడే నన్ను ఈ విధంగా సృష్టించినాడు దేవుడే నన్ను నల్లగా సృష్టించినాడు దేవుడే నన్ను అందవికారంగా సృష్టించినాడు దేవుడే నన్ను అందంగా సృష్టించినాడు దేవుడే నన్ను మరుగుజ్జుగా చేసినాడు దేవుడే నన్ను పొట్టివాడుగా చేసినాడని చెప్పేసి మనుషులు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు మరి ఇది కుమ్మరివాడు కుండ కుమ్మరి వాడిని నిలదీసినట్టు కాదా మరి దేవుణ్ణి తిరిగి ప్రశ్నించినప్పుడు తండ్రి కుమారుని నిలదీసినట్టు కాదా ఇది మనకు క్షేమమైన సహోదరుడా సహోదరి నీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు దేవుడు నాకు ఈ కష్టం కలగజేసినాడు నీ కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దేవుడే నాకు ఈ విధంగా జరిగించినాడు దేవుడు అన్యాయస్తుడు దేవుడు మోసగాడు దేవుడు దుర్మార్గుడు అని చెప్పేసి దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు మరి కుమ్మరివాడు కుండలు చేసినప్పుడు తనకిష్టం వచ్చినట్టు రీతిగా ఆయన చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు అనుమతించడానికి దేవునికి అధికారం లేదా తండ్రికి కుమారుని ఎందు సమస్తము అధికారం ఉంది కదా మరి నీ ఎందు దేవునికి అధికారం ఉందని నీవెందుకు ఒప్పుకుంటలేదు సహోదరుడా నీకు ఏమి చేయవలనో దేవునికి అధికారము ఉంది కుమారుడు తండ్రికి లోబడితేనే తండ్రి కుమారుడికి సమస్తము దయచేయుటకు ఆయన కష్టపడతాడు తండ్రి కుమారుని కోసం కష్టపడతాడు ఎందుకు తన కుమారుడు తను చెప్పిన మాట వినుచున్నాడు తన మాటకు లోబడుచున్నాడు కాబట్టి తండ్రి కుమారుని కోసము సమస్తము చేయుటకు సమస్తము సిద్ధపరచుటకు తన కష్టము ధారపోయేటకు తన ఆస్తి ధరపోయేటకు తనకున్న ఏదైనా సరే కుమారుని కోసము కష్టపడతాడు తండ్రి ఎందుకు కుమారుడు తండ్రి మాటకు విధేయుడవుతున్నాడు కాబట్టి అయితే నా సహోదరుడా నా సహోదరి నీవు దేవుని మాటకు విధేయత చూపుతున్నావా నీకు కష్టాలు కలిగినాయంటే నీకు నష్టాలు వచ్చినాయంటే నీకు సమస్యలు వచ్చినాయంటే దానికి కారణం ఎవరు నీవు దేవుని మాటకు లోబడడం లేదు దేవుని పనులకు దేవుని క్రియలకు నీవు వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు కలగడానికి నీవే కారణమై ఉన్నావు దేవుడు కాదు మరి నీవు కారణమై ఉండి నీవు కుమారుడు అయి ఉండి తండ్రి అయిన దేవుని దూషిస్తున్నావు తండ్రి అయిన దేవుని నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు మాట్లాడుచున్నావు సహోదరుడా ఇది నీకు క్షేమము కాదు అయితే నా సహోదరుడా నా సహోదరి మన జీవితంలో ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీలు వచ్చినా ఇది నా తండ్రికి ఇష్టమై ఉన్నది నన్ను సృష్టించిన సృష్టికర్తకు ఆయన ఇష్టమై ఉన్నది నన్ను ఈ విధంగా చేయడానికి అని చెప్పేసి దేవుని మాటకు నీవు విధేయుడవై దేవుని మాటకు నీవు లోబడి నేడలా నిశ్చయంగా దేవుడు నీ సమస్యల నుండి విడిపించుటకు ఆయన సమర్థుడన్నాడు కుమారుడు కష్టపడితే తండ్రి చూడ్చి ఉండలేడు ఎందుకు కుమారునికి కష్టం కలిగిన తండ్రి చూస్తూ ఉన్నాడంటే కుమారునిలో ఆ కష్టముల వలన మార్పు వస్తుందేమో అని దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతించి ఉన్నాడు కష్టాలను అనుమతించున్నాడు సహోదరుడా ఎందుకంటే నువ్వు కుమారుడు దేవుణ్ణి నీవు ప్రశ్నిస్తున్నావు అంటే దేవుని మాటను నువ్వు వ్యతిరేకిస్తూ జీవిస్తున్నామని దేవుడు నీ జీవితంలో కష్టాలు కలగజేసినాడని నీవు గ్రహించాలి నిన్ను సృష్టించిన నీ తండ్రి ఎడల నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఎడల నీకు ఏమి కావాలనో నీ తండ్రికి నీ తల్లి గర్భమున నీవు పిండం కాకమునిపి ఎరిగిన దేవుడు ఆయన దేవుడు ఏమంటున్నాడు ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు కొట్టలో కూర్చుకున్నవు వాటిని నేను పోషించటం లేదా అంటున్నాడు దేవుడు దేవుడు నిన్ను పోషించుటకు ఆయనకు ఇష్టమైనది తండ్రి తన కుమారుని పోషించుటకు ఎన్నడూ తప్పించుకోడు తన కుమారుడు చేపను అడిగినీడల పామునిచ్చునా ఆశీర్వాదం ఎడల శాపంనిచ్చునా క్షేమం నేను నేనేలా నా సహోదరుడా ఈ లోకంలో తండ్రి నీ ఎడల ఎల్లప్పుడు క్షేమము కోరుకుంటాడు నాకు లేకపోయినా సరే నా నా బాగుపడతారని చెప్పేసి తిన్నా తినకపోయినా వారి కోసము తన జీవితం అంతా దారపోస్తూ కష్టపడుతూ జీవిస్తూ ఉంటారు సహోదరుడా మరి ఇలా జీవించిన తల్లిని తండ్రిని నీవు తిరుగు ప్రశ్నిస్తున్నావంటే నీ అధికారమునకు నీకు అధికారము లేకపోయినా గాని నీవెందుకు ప్రశ్నిస్తున్నావు నీ తల్లిదండ్రులను ఈ విధంగా నన్ను ఎందుకు చేసినావని సహోదరుడా ఇది నీకు క్షేమము కాదు తండ్రి కుమారుడునకు ఎప్పుడైతే లోబడతాడో కుమారుడు అడగక ముందే అక్కడ తీర్చుటకు తండ్రి సిద్ధపడి ఉన్నాడు మరి ఈ లోకపు తండ్రే సమస్తము నీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నప్పుడు ఈ పరలోకపు తండ్రి అన్నిటికంటే అధికముగాను అందరికంటే శ్రేష్టముగాను అందరికంటే క్షేమముగాను పరలోకపు తండ్రికి నిశ్చయముగా మనపై మన శరీరాత్మ దేహాలపై ఆయనకు అధికారం ఉంటుంది మన జీవితంపై ఆయన అధికారం ఉంటుంది ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి కాబట్టి సహోదరుడా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను తిరిగి ప్రశ్నించకుండా జీవించినడలా నిశ్చయముగా మనము ఆయన పిల్లలమైందుము ఆయన మన తండ్రి అయి ఉంటాడు ఆయనకు మనము కుమారులమైంది ఆయన వారసులుగా ఈ లోకంలోను పరలోకములోను ్రతకాలని ఏసే పరిశుద్ధనామంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకొంటున్నాడు దేవుడు ఈ చిన్ని వాక్యం దీవించుగాక ఆమెను